హాయ్ అండి, నేను డాక్టర్ సాయిరామ్, చిన్నపిల్లల డాక్టర్ని. పురుటి పిల్లలు ఆకలేసినట్లు మీకు ఎలా చెప్తారో చూద్దామండి. వాళ్ళకి మాటలు రాకముందు నుంచే మీకు వాళ్ళు సూచనలు ఇస్తూ మీకు చెప్తూ ఉంటారండి, మాకు ఆకలేస్తుంది, నాకు పాలు ఇవ్వు అని. ఎక్కువ మంది పేరెంట్స్ని అడిగామనుకోండి, ఎప్పుడు మీరు పిల్లలకి పాలు ఇస్తున్నారు అంటే, ఎప్పుడు ఏడిస్తే అప్పుడే పాలు ఇస్తున్నాము అని అంటారు. చెప్పాలంటే ఏడిస్తేనే పాలు ఇవ్వడం అనేది ఒక తప్పు పద్ధతి అండి. ఎందుకంటే వాళ్ళు మాటలు రాకముందు నుంచే వాళ్ళకి ఆకలేస్తున్నట్లు మనకి చెప్తూ ఉంటారు. ఆ సూచనలు మనకు తెలియక ఓన్లీ ఏడిస్తేనే వాళ్ళకి ఆకలేస్తుంది అని అనుకుంటామండి. వాళ్ళు ఏడుస్తున్నారు అంటే దానికి ముందే వాళ్ళకి చాలాసేపటి నుంచి ఆకలేస్తున్నట్లు. వాళ్ళు ఏ సూచనలు ఇస్తారో చూద్దామండి. వాళ్ళకి అప్పుడే ఆకలి మొదలైంది అనుకోండి, అటు ఇటు చేతులు కాళ్ళు కదుపుతూ ఉంటారండి. దాంతోపాటు తల అటుపక్కకి ఇటుపక్కకి తిప్పుతూ ఉంటారు, ఆడుకున్నట్లు చేస్తూ ఉంటారు, నోరు తెరుస్తూ మూస్తూ పెదాలు అటు ఇటు కదుపుతూ ఉంటారండి. ఇంకొంచెం ఎక్కువ ఆకలేసింది అనుకోండి, నాకు ఆకలేస్తుందిరా, ఎవరైనా పట్టించుకొని పాలు ఇవ్వండిరా అని కొన్ని సూచనలు ఇస్తారండి. అవి మిడ్ క్యూస్ అంటాం, యాక్టివ్ క్యూస్ అని కూడా అంటాం. ఎవరు ఎత్తుకున్నా సరే పిల్లల్ని వాళ్ళ ఛాతి వైపు అంటే రొమ్ముల వైపు తిరిగేసి నోరు తెరుస్తూ ఉంటారండి, వాటిని నోట్లో తీసుకోవడానికి. మనం ఎవరు ఎత్తుకున్నా సరే వాళ్ళ రొమ్ము వైపు తిరిగేస్తారు. పడుకోబెడితే ఎప్పుడు నీలుగుతున్నట్లు చేస్తూ ఉంటారు. అలా చేతులు నోట్లో పెట్టుకోవడం, వేలు నోట్లో పెట్టుకోవడం, పక్కన ఉన్న దుప్పటి ఏదో క్లాత్ కూడా నోట్లో పెట్టుకొని చేస్తూ ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారండి. కొన్ని కొన్ని శబ్దాలు కూడా చేస్తూ నాకు ఆకలేస్తుందిరా అని మనం చెప్తూ ఉంటారండి. అయినా సరే మనకు తెలియక మనం పట్టించుకోకుండా వదిలేస్తాం. ఫైనల్గా ఎక్కువ ఆకలేసేసింది అనుకోండి, వాళ్ళు ఇంకా పిడికిలి గట్టిగా బిగించేసి ముఖం మొత్తం ఎర్రగా అయిపోయి విసుగుపడుతూ గట్టిగా ఏడవడం స్టార్ట్ చేస్తారండి. దానికి అర్థం ఏంటంటే, నాకు ఆకలేసినా సరే మీరు పట్టించుకోలేదు, ఇప్పుడైనా నా ఏడు పాపిచ్చి కడుపు నిండా పాలు ఇవ్వండిరా అని అడుగుతున్నట్లండి వాళ్ళు. ఇలా ఎక్కువ ఏడవడం మొదలుపెట్టారు అంటే ముందుగా వాళ్ళ ఏడుపును తగ్గించి దాని తర్వాత పాలు ఇవ్వడం మొదలుపెట్టాలండి. ఏడుపు తగ్గించడానికి పిల్లల్ని తీసుకొని కడులు చేసుకోవచ్చు, అంటే కౌగిలించుకున్నట్లు ఎత్తుకోవచ్చు, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇవ్వచ్చు అండి. దాంతోపాటు వాళ్ళ కళ్ళల్లోకి చూసి మాట్లాడుతూ ఉన్నాము అంటే తొందరగా ఏడుపు తగ్గిస్తారండి. దాని తర్వాత వాళ్ళకి పాలు ఇవ్వడం మొదలుపెట్టాలి. ఈ సైన్స్ అన్నీ తెలియక అందరూ పేరెంట్స్ ఏం చేస్తారంటే ఏడిస్తేనే పాలు ఇవ్వడానికి చూస్తూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళ సూచనలు ఏమేమి ఇస్తున్నారో అర్థం చేసుకొని, వాళ్ళ బిహేవియర్ని అర్థం చేసుకొని మనము దానికి తగ్గట్టు పాలిచ్చామనుకోండి, వాళ్ళు ఏడ్చే స్థితికి రాకుండానే వాళ్ళకి ముందే పాలిచ్చి ప్రశాంతంగా నిద్రపోవచ్చు. నేను చేస్తున్న వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటున్నాను. కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.